అదిగో అదిగో అదే వద్దనేది రోడ్డు మీదకి వెళ్ళొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను వెళ్తాను రోడ్డు అవతల పొలంలో చిలకడ దుంపలు ఉన్నాయి నేను అవి తినాలి డాడీ ఏయ్ నోరు మూసుకుని వెనక్కరా నేను వెళ్తాను 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 రై పంది ఒకసారి చెప్తే అర్థం కాదా మనుషులా మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంటావా రా వెనక్కి ప్లీజ్ డాడీ రెండు దుంపలు తిని వెంటనే వచ్చేస్తాను ప్లీజ్ డాడీ రై షట్ అప్ నువ్వు ఆ రోడ్డు మీదకి వెళ్ళకూడదు అంతే ఎందుకు డాడీ ఒకసారి నీలాగే ఓ పంది పిల్ల పెద్దోళ్ళు చెప్పిన మాట వినకుండా రోడ్డు మీదకి పరిగెత్తింది ఆ పరిగెత్తితే ఏమైంది ఏమైందో చూడు నీకే తెలుస్తుంది ओके राजी डोर बैठक कोरियर बॉय गोक्तुन्नाडु गोक्कुंटुन्नाडु राजी అన్ని తప్పులకి సారీ చెప్పడానికి ఈ కార్డు సరిపోదు రాజీ ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ప్లీజ్ ఐ లవ్ యు ఇక్కడ సైన్ చేయండి మేడం తీసుకోండి యా థాంక్యూ
చెప్పు ఏంట్రా ఏం జరుగుతుంది సంతకం పెట్టి బాక్స్ తీసుకుంది ఆ తీసుకుని లోపలికి వెళ్లి తలుపేసుకుంది అబ్బా లోపలికి వెళ్లి తలుపేసుకోవడం ఏంట్రా ఏ ఎవరైనా అంతేరా లోపలికి వెళ్లి తలుపేసుకుంటారు తలుపు తీసుకుని బయటికి వస్తారు రాజు ఇక్కడికి వస్తుందిరా వాట్ తొందరగా హాయ్ రాజీ హాయ్ రాజీ ఇది ఒకసారి పట్టుకో ఓ ఇంట్రొడక్షన్ లోనే చంప పగిలింది అభిషేక్ అభిషేక్ వర్మ మిస్టర్ అభిషేక్ వర్మ మా కంపెనీ నిత్యావసర వస్తువులు చాలా తయారు చేస్తుంది మీరు ఏ టూత్ పేస్ట్ వాడతారో చెప్పగలరా తులసీ కృష్ణ టూత్ పేస్ట్ ఏ సోప్ వాడతారు తులసీ కృష్ణ సోప్ షేవింగ్ ఫోమ్ ఏది వాడతారు తులసీ కృష్ణ షేవింగ్ ఫోమ్ తులసీ కృష్ణ అంటే అదేమైనా ఆయుర్వేదిక్ బ్రాండా కాదు సార్ తులసీ కృష్ణ నా రూమ్మేట్ సార్ మీరు పనిచేసే కంపెనీ మొదటి క్వార్టర్ లో అంటే మొదటి మూడు నెలల్లో బాగా లాస్ వచ్చింది రెండో క్వార్టర్ లో మూడో క్వార్టర్ లో కూడా విపరీతంగా లాస్ వచ్చింది ఆ కంపెనీ మేనేజర్ గా మూడు క్వార్టర్ల తర్వాత మీరేం చేస్తారు మూడు క్వార్టర్ల తర్వాత ఏం చేస్తాం సార్ లుంగి డాన్సే మిస్టర్ అభిషేక్ వర్మ ఐదేళ్ల తర్వాత మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు సార్ ఐదేళ్లకి మీలాంటి కంపెనీలు డజన్ కొని అమ్మేసి ఉంటాను మీరు అడగక ముందు చెప్తున్నాను సార్ పదేళ్లలో టాలీవుడ్ బాలీవుడ్ నా జీవిత చరిత్రని సినిమాగా తీయాలని పోటీ పడుతుంటాను పదిహేను నెలల్లో ఎలక్షన్ లో పోటీ చేసి పీఎం అయ్యి దేశ ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తాను సార్ దీన్ని బట్టి మాకు క్లియర్ గా ఏమర్థం అవుతుందంటే మేము ఆఫర్ చేసే జాబ్ మీద మీకు ఇంట్రెస్ట్ లేదని బాగా చేశారు సార్ మరి ఎందుకు వచ్చా ఇంటర్వ్యూకి గర్ల్ ఫ్రెండ్ ప్రెషర్ సార్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వని ఒట్టేయించుకుంది నాకు తెలియక అడుగుతున్నాను లైఫ్ లో అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు కొట్టాలనుకుంటున్నాను సార్ ఏం కొట్టాలి ఎవరిని కొట్టాలి ఎవరినో కాదు సార్ కొడితే కుంభస్థలం కొట్టాలి లేదంటే లైఫ్ లో కామ్ గా కూర్చోవాలని డిసైడ్ అయ్యాను సార్ కుంభస్థలమా ఎస్ సార్ కుంభస్థలం హాయ్ హాయ్ ఏమైంది హౌ డిడ్ ఇట్ గో జాబ్ ఆఫర్ ఇచ్చారా లేదు ఇవ్వలేదు ఎందుకు వాట్ హ్యాపెన్ వాళ్ళు ఆఫర్ చేసిన జాబ్ కి నేను ఓవర్ క్వాలిఫైడ్ అంట ఓవర్ క్వాలిఫైడ్ ట్రైనీ జాబ్ కా అభి ఇంటర్వ్యూ లో ఉన్న స్టూపిడ్ గా మాట్లాడావా ఏం మాట్లాడలేదు వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు దానికి ఆన్సర్స్ చెప్పా అంతే ఏం అడిగారు లైఫ్ లో ఏం చేస్తావని అడిగారు ఏదో గోల్ కొట్టాలని చెప్పా ఏం గోల్ అని అడిగారు కుంభస్థలం అన్నా కుంభస్థలమా అభి నీకు జాబ్ లేకపోతే నేను డాడీకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏం చెప్పాలి స్టీవ్ జాబ్స్ బిల్ గేట్స్ లాగా టెల్ మీ అబౌట్ ద పాత్ టు గ్రేట్నెస్ ఏదో పెద్ద గోల్ కొట్టే పనిలో ఉన్నాడని చెప్పు ఏం గోల్ కుంభస్థలం మామూలు తింగరోడు కాదు తింగర కింగ్ అందుకే వాడి గర్ల్ ఫ్రెండ్ కూడా వాడిని చేదొచ్చిన చిలకడ దుంపలాగా తీసి పక్కన పెట్టింది రాజీ డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ హిస్ బ్యాడ్ న్యూస్ నువ్వు వాడు చూడుకో వాడి బాడీలో ఒక్క రెస్పాన్సిబుల్ ఎముక కూడా లేదు హీ డజంట్ డిజర్వ్ యూ రాజీ హీస్ ఎ లూజర్ వాడిని బాగు చేయడానికి ఎంత ట్రై చేసావు మీ బాస్ తో మాట్లాడి జాబ్ ఇంటర్వ్యూ కూడా అరేంజ్ చేసావు ఏమైంది హాయ్ రాజీ హాయ్ హౌ యు ఫీలింగ్ ఐ యామ్ ఓకే మా బాస్ రాలేదా ఇంకా లేదు ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ అభి ఆయన చాలా సెన్సిటివ్ డోంట్ డూ ఎనీథింగ్ స్టూపిడ్ ఓకే 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 చంపేస్తాను చూడు ఆయన వచ్చేసి రాజీ ఐల్ కాల్ యు బ్యాక్ ఆల్ ది బెస్ట్ బై హాయ్ సార్ మార్నింగ్ అభిషేక్ సిట్ సిట్ థాంక్యూ సార్ ఏంట్రాని ఏంటండి ఇవాళ బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు మార్నింగ్ ఒక కుర్రాన్ని ఇంటర్వ్యూకి రమ్మన్నారు గ్యారేజ్ అంటే వాళ్ళు ఎంత బరువుగా కట్టావు కార్తీక్ సోమవారం కదండి పులిహోర గారెలతో పాటు కొంచెం పాల తాలికలు కూడా పెట్టాను ఓకే సాయంత్రం కలుస్తా బాయ్ బాయ్ అండి హలో ఓకే వస్తున్నాను మా వాళ్ళకు ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ పాస్ చేయాలి ఇప్పుడే వస్తాను ఓకే సార్ సార్ చెప్పండి సార్ నీ అకౌంట్ కు రెండు నెలల జీతం ట్రాన్స్ఫర్ చేయమన్నాను థాంక్యూ సార్ దేనికి సార్ బోనసా మన కంపెనీ పాలసీ అదే కదమ్మా
రెండు నెలల జీతం ఇస్తాం ఉద్యోగం నుంచి తీసేసేటప్పుడు. వాడికి అసలు ఉద్యోగం చేసే ఇంట్రెస్టే లేదే, నేనే ఫోర్స్ చేసి పంపాను. అంతకు ముందు 3 డేస్ నుంచి వైరల్ ఫీవర్, వాడేమీ తినలేదు, మందులు మింగుతూ కూర్చున్నాడు, ఆకలేస్తుంటుంది తినేశాడు. వాడు మందు మింగింది కరెక్టే, కానీ వాడికి వచ్చింది వైరల్ ఫీవర్ కాదు, హ్యాంగ్ ఓవర్. వాడి విషయంలో ఏది పాజిటివ్ గా లేదు, మీ డాడీ కూడా నేనే కరెక్ట్ అంటారు. పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడం ఎంత ఇంపార్టెంటో, నెగిటివ్ ఎనర్జీకి దూరంగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. మంచి చెడులాగే అవి రెండూ మన చుట్టూ తాండవం ఆడుతూ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీని డీల్ చేయడంలో 3 స్టెప్స్ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఉందని గ్రహించడం, ఆ సోర్స్ని ఐడెంటిఫై చేయడం, దానికి దూరంగా ఉండడం. ఫలానా వాడి నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుందని తెలిస్తే ఆ మనిషికి సాధ్యమైనంత దూరంగా ఉండండి. అలాంటి వాళ్ళతో ఒక్క హ్యాండ్షేక్ చాలు మీ లైఫ్ షేక్ అయిపోవడానికి. ఇప్పుడు కాసేపు ధ్యానం చేద్దాం. బై రా. ఓకే బై. హాయ్. హాయ్. కమ్ అప్ కమ్ అప్. హాయ్. హాయ్. హాయ్ స్నోయి. హే, ఏం కేక్ తెచ్చావ్? చాక్లెట్ ట్రఫుల్. గ్రేట్, ఇట్స్ మై డాడ్స్ ఫేవరెట్. రియల్లీ? యా యా, కమ్. నాన్న చెప్పాను కదా, అభిషేక్. హలో అంకుల్. ఒక నిమిషం. హలో, బెనర్జీ రావు గారా సార్? అవునండి. సార్, నేను డాక్టర్ శంకర్ గారి క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. అలాగా. రిపోర్ట్స్ రాగానే డాక్టర్ గారు మీకు ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పమన్నారండి. రిపోర్ట్స్ పర్ఫెక్ట్ సార్, అన్ని లెవెల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ బ్రదర్. మన చెకప్ లో రిపోర్ట్స్ అన్ని నార్మల్ అటమ్మా. ఓ గ్రేట్ నాన్న. అభిషేక్. హలో అంకుల్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వన్ మినిట్. హలో, నేను డాక్టర్ శంకర్ గారి క్లినిక్ నుంచి అండి. చెప్పండి. మీరు ఐ బెనర్జీ రావు గారా, ఎల్ బెనర్జీ రావు గారా? ఎల్ బెనర్జీ రావు అండి. సారీ సార్, నేను మీకు రాంగ్ రిపోర్ట్ ఇచ్చాను. షుగర్ 350 ఉందండి. కిడ్నీ లివర్ ఫంక్షన్ 30% పడిపోయిందండి. హార్ట్ లో 80% బ్లాక్స్ 3 ఉన్నాయి సార్. బ్రెయిన్ లో కూడా చిన్న క్లాట్ ఒకటి ఉందండి. డాక్టర్ గారు మిమ్మల్ని అర్జెంట్ గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమన్నారు సార్. అలాంటి వాళ్ళతో ఒక్క హ్యాండ్ షేక్ చాలు మీ లైఫ్ షేక్ అయిపోవడానికి. షేక్ అయిపోవడానికి. నీకోసం కేక్ తెచ్చాడు నాన్న, పద కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ రామీ, హ్యాపీ బర్త్డే. దాంట్లో వారు తప్పే ముందే, ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. అది యాక్సిడెంట్ అయితే స్నోయికి జరిగింది మరి. ఒంటిగంటకి ఒకసారి పెడిక్రే పెట్టు, నీళ్లు ఎక్కువగా తాగుతుంది, బౌల్లో ఎప్పుడు నీళ్లుండేలా చూడు. కాసేపు ఆగొచ్చి నేను పికప్ చేసుకుంటాను. బాయ్ స్నోయి. బాయ్ గైస్. బాయ్. హలో. హాయ్ సార్, నేను అభిషేక్ ని. గంటలోనా సార్? ఓకే సార్, ఆల్ బీ దే. రే, ఎవరు వెంచర్ క్యాపిటల్స్ ఊర్లో వచ్చాడంటారా, నా ఐడియా పిచ్ చేయమంటున్నారు. నేను వెళ్ళి వచ్చేస్తాను, స్నోయి జాగ్రత్త. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అభిషేక్, కమ్ ఇన్. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మీ సార్. సో మిస్టర్ అభిషేక్, why should we invest in your idea? Sorry sir. Adenayya, nee idea nammi mem pettubadi enduku pettali ani adugutunanu. Tira, kokka biscuit lu manam kuda tinacha? Nen tinagoddu, nu tinochu. Ye? Nee manishini nu kokka kabatti. Yappa soda open je. Arre, adendugura nannu kallarpukonda chustunda? Pakkunnodiki anta juttu undi. వీడికి సొట్ట బోర్ అంటే అనుకుంటుందిరా. అంటే జుట్టు పల్చన అయిపోయిందని దీన్ని కూడా లోకి అయిపోయినా? నా ఎక్స్ప్రెషన్ చూస్తుంటే వీడికంటే నాకే ఎక్కువ జుట్టుందని ప్రౌడ్ గా ఫీల్ అవుతుందిరా. ఏంటే అదే నీ ఫీలింగ్? అదిగో అవునా. సీరియస్లీ మిస్టర్ అభిషేక్, యూజ్ అండ్ త్రో మొబైల్ ఫోనా? ఎవరు కొంటారా దాన్ని సార్? 25 రూపాయలకి 100 నిమిషాలు ప్రీలోడ్ చేసిన ఫోన్ ఇస్తే ప్రతి ఒక్కరు కొంటాడు సార్. 25 రూపాయలకి ఫోన్ ఎలా తయారు చేస్తావు సార్? హావ్ ఎన్ ఎంటైర్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెటింగ్ ప్లాన్ చేస్తావు. ఉండకూడదురా, దానికి జుట్టు నాకన్నా ఎక్కువ ఉండకూడదురా. కరెక్ట్ మావా, ఈ విషయంలో నీకంటే నేనే ఎక్కువ ఫీల్ అవుతున్నా. నువ్వు 25 రూపాయలకి సెల్ ఫోన్ తయారు చేసి చూపిస్తే నీ కంపెనీలో నువ్వు అడిగినంత పెట్టుబడి పెడతా సార్? ఫోన్ ప్రోటోటైప్ తయారు చేయడానికి మినిమం 10 కోట్లు అవుతుంది సార్. అంత క్యాపిటల్ నా దగ్గర లేదు సార్. ఐఎమ్ సారీ మిస్టర్ అభిషేక్, ఐ కాంట్ హెల్ప్ యూ.
ఏం చేస్తున్నారా? ఏంట్రా ఇది? దీనికి నాకన్నా ఎక్కువ జుట్టు ఉందని పొగరా. ఆ పొగరు తీసేశాం. స్నోయి! రాజీ, పంది పిల్ల కథ చెప్తానని తింగరోడి కథ చెప్తావు ఏంటి డాడీ? ఇదిగో నువ్వు ఊరికే డిస్టర్బ్ చేస్తే కథ ఆపేస్తాను. వద్దు డాడీ, చెప్పు డాడీ, ప్లీజ్ చెప్పు డాడీ. టైం అవుతుంది, సినిమాకి టికెట్లు బుక్ చేసావా? ఏం చేస్తున్నారా? రాజీ కోసం స్నోయి లాంటి కుక్కనే తూతున్నాను రా. అదిగో సేమ్ స్నోయి. ఏంటి కొంటావా? ఎస్. 20,000 రా డబ్బులు. బైక్ బెరం పెడదాం రా. మరి నువ్వెలా తిరుగుతారా? నీ బైక్ ఉంది కదరా. ఏంట్రా అలా కొట్టింది? బాక్స్ లో ఊపిరాడిక కుక్క చచ్చిపోయిందంటావా? ఏ పందిపిల్ల, నువ్వెక్కడి నుంచి వచ్చావి? ఎక్కడి నుంచి వచ్చింది డాడీ? గన్నవరం నుంచి. సారీ అంకుల్. అంకుల్, మీ నెంబర్ ప్లేట్ ఊడిపోయేలా ఉంది. ఇంకోసారి రోడ్డు మీదకి వెళ్తే నెత్తి మీద ఒక బాబు. ఏంటంకుల్? ఆ పందిపిల్ల నీదా? అవునంకుల్, దీని పేరు బంటి. బంటి నాకు ఇస్తావా? నా లోన్ ఉంచుకొని మళ్ళీ నీకు ఇస్తాను. నేను ఇవ్వను అంకుల్. నీకు కావాలంటే చాలా డబ్బులు ఇస్తాను, 4 రోజులు అంతే. నేను ఇవ్వను అంకుల్. ఏ బాబు, నేను ఇవ్వను. ఏ బాబు, ఆగు బాబు. నేను ఇవ్వను. సట్టి, ఏమైందిరా? సట్టి, అబ్బా, ఏమైంది నాన్న? ఎవరండి మీరు? ఏం కావాలి? నాకు ఆ పందిపిల్ల కావాలి. దీన్ని మా వాడు పెంచుకుంటున్నాడయ్యా. ఇదంటే మా వాడికి ప్రాణం. పందిపిల్ల దొరికిందన్నా? అవు, తెల్ల పందిపిల్ల. నువ్వు చెప్పినట్టే పొట్ట మీద 3 మచ్చలు. ఓహో, చూస్తేనే భయం వేస్తుంది. వీళ్ళు ఎవరు డాడీ? శక్తిగాడు మనుషులు. శక్తిగాడు ఎవడు? Over the road, never ever say you're going down, never ever you wanna lose the crown, shining the train like a silver star, flooding waves with rushing blood, six pack, shakti, yeah! Anna, ఆ MRO వచ్చాడు. ఏంటి మరో సంతకం పెట్టనన్నావంట? శక్తి అది. ఏయ్, సిక్స్ ప్యాక్ శక్తి. ట్రై. ఆ ల్యాండ్ చెరువు నానుకుని ఉంది.
నేను సంతకం పెట్టినా కలెక్టర్ సంతకం పెట్టడు. కలెక్టర్ సంగతి నేను చూసుకుంటాను గానీ నువ్వు సంతకం పెట్టు. పెట్టనా? పెడితే ఆ పెద్ద బాక్స్ ఇస్తాను, పెట్టకపోతే ఆ చిన్న బాక్స్ తీసుకెళ్ళాలి. పెద్ద బాక్స్ లో ఏముంది? చిన్న బాక్స్ లో చెప్తాను గాని ముందు కాసేపు టీవీ చూ. ఏమారో ఆ చిన్నపెట్టలో ఏముందో చూడు. రై జంబో, ఆ చెవు తీసుకెళ్లి రెండు ముక్కలుగా ఫ్రై చేసి తీసుకురారా. ఇద్దరం చెరువు ముక్క తింటాం. ఏ పులుసు పెట్టమంటావా? రై, దాన్ని పైనుంచి కింద దాకా చిన్న చిన్న ముక్కలు చేసి పంపని చెప్పరా. ఎంఆర్ఓ గారికి లంచ్ ఇక్కడే. శక్తి ప్లీజ్, నీకు దండం పెడతాను. వద్దు శక్తి, ప్లీజ్ శక్తి, సంతకం పెట్టు. పెడతాను 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 పెడతాను. మన పశువుల డాక్టర్ని పంపించి ఆ చెవుని మళ్ళీ కుట్టేయమనరా. అమ్మో, శక్తిగాడు పెద్ద రాక్షసుడిగా డాడీ, అయినా వీడి మనుషులు అమరావతిలో ఏం చేస్తున్నారు? దుర్గాగాడి మనుషుల దగ్గర నుంచి తప్పించు పారిపోతున్నారు. దుర్గాగాడు ఎవరు డాడీ? ఇంకా పెద్ద రాక్షసుడిలాగా ఉన్నాడు కదరాడి. అసలు ఈ శక్తిగాడికి దుర్గాగాడికి మధ్యన ప్రాబ్లం ఏంటి? దుర్గాగాడు శక్తిగాడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పోటీ పడి కొట్టుకు చచ్చేవాళ్ళు. రాష్ట్రం విడిపోయిన తర్వాత దుర్గాగాడు అమరావతికి మకాం మార్చాడు. అక్కడ చిన్న చిన్న రైతుల్ని చితకబాది ఒక 1000 ఎకరాలు లాక్కున్నాడు. ఈ విషయం శక్తిగాడికి తెలిసి దుర్గాగాడి దగ్గర నుంచి ఆ ల్యాండ్ కొట్టేయడానికి ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ప్రకారమే శక్తిగాడి మనుషులు అమరావతికి వచ్చారు. ఒక్క డాక్యుమెంట్ కూడా మిగలలేదన్న, అన్ని తగలబెట్టేశాడు. మన పాస్వర్డ్ మీకు వీడికే తప్ప ఎవరికీ తెలియదు. స్కానింగ్లు, బినామీ పేర్లు, అడ్రస్లు, సంతకం శాంపిల్స్ అన్ని ఒక మైక్రోచిప్ లోకి డౌన్లోడ్ చేసి మొత్తం డిలీట్ చేసేసాడు. మన బినామీ 1000 ఎకరాలకి డాక్యుమెంట్లు పుట్టించి ఎల్లుండి 11 గంటలలోపు గవర్నమెంట్ కి ఎవరైనా సబ్మిట్ చేస్తే ఆ ల్యాండ్ మొత్తం మనకి పోయినట్టే. కొత్త క్యాపిటల్ లో 1000 ఎకరాలు అంటే అంతా తెలుసారా? ఎవరికిచ్చేవో మైక్రోచిప్ చెప్పరా అన్నా? మన డ్రైవర్ చూశాడంట అన్నా. అన్నా, హైదరాబాద్ నుంచి ఎవరో వచ్చారని వెంకటేశ్వరరాజీ తీసుకెళ్ళమన్నాడన్నా. అక్కడ ఇద్దరిని కలిసి వాళ్ళ చేతిలో ఏదో పెట్టాడన్నా. వాళ్ళకి బ్యాగ్ ఇడికిచ్చారన్నా. చాలా డబ్బుందన్న దాంట్లో. ఎవరికన్నా చెప్తే చంపేస్తానన్నాడన్నా. వెంకటేశ్వర లాడ్జా, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడరా? అదిగోండి, రూమ్ కాల్ చేసి వెళ్ళిపోతున్నారు. ఎటెళ్ళారో చూడండి రా. ఎవర్రా నువ్వు? తప్ప తప్పని రైట్ తిప్పు, రైట్ తిప్పు. ఆహా, మన జయభాస్కర్ అన్న అయితే భలే వండుతారన్నా. చెయ్, ఒక పంది ఇంకో పందిని తినకూడదా? నడు నడు. అరే, నిన్ను తీసుకెళ్ళి కూరుండిచ్చి 3 రోజులు తింటాను రా. Thank you.
కట్ చేసి మసాలా బాగా ఎక్కించి సగం పులుసు సగం ఫ్రై చేసుకుంటారా? ఏంటన్నా ఏమంటావు? ముందు వాళ్ళు దుర్గాగాడి మనుషుల దగ్గర నుంచి తప్పించుకుని బెజవా నుంచి బయటపడాలిగా. హైదరాబాద్ మండికి బెదవాళ్ళు ఎంట్రా పనే. దుర్గాగుడి దర్శనానికి వెళ్ళొస్తున్నామండి. భవానిమాల, జై భవాని. జై భవాని. ఎందుకైనా మనది చిప్పు కొరియర్ చేద్దాం. చిప్ ఎక్కడా? చిప్పేదిరా, అట్టి పండులో పెట్టానన్నా. మరి అట్టి పండు ఏది? తినేసింది అనుకుంటానా? ఏదో ఏదో పంది పిల్లని కొరియర్ చేయడం ఏంటన్నా? శక్తి అన్న కొరియర్ చేయమన్నాడు, చేయాల్సిందే. బాబు, ఇది హైదరాబాద్ కొరియర్ చేయాలి. 24 గంటల్లో సంతకాలతో డాక్యుమెంట్స్ పుట్టించి అమరావతిలో సబ్మిట్ చేయకపోతే నాకు 1000 ఎకరాలు పోతుంది. కొత్త క్యాపిటల్లో 1000 ఎకరాలు అంటే ఎంతో తెలుసా? తెలియదు సార్. ఏంటి శక్తి కొరియర్? కాసేపట్లో సంతకం శాంపిల్స్ ఉన్న మైక్రోచిప్ వస్తుంది, అందులో సంతకాలన్నీ బాగా ప్రాక్టీస్ చేయి. అలాగే సార్. అన్నా కొరియర్ వచ్చిందన్నా. ఓపెన్ చేయి. పంది పిల్ల అన్నారు, కుక్క పిల్ల ఉందేంట్రా? గాడ్ ప్రామిస్ అన్న, పంది పిల్లని కొరియర్ చేసామన్నా. పొట్ట మీద 3 మచ్చలు కూడా ఉన్నాయన్న. మరి అది కుక్క పిల్ల ఎలా అయిందిరా? అర్థమైంది అర్థమైంది. అంటే కొరియర్ ఆఫీస్ లో కన్ఫ్యూషన్ అయ్యి ఒకళ్ళ బాక్స్ ఇంకొకళ్ళకి వెళ్ళింది అన్నమాట. పర్లేదురా, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకుండా కథను బానే ఫాలో అవుతున్నావు. నాకు ఆ పంది పిల్ల కావాలి. సాయంత్రం లోపల మైక్రోచిప్ కావాలి. ఓకే బాయ్. హలో. హాయ్ అంకిల్, నేను అభిషేక్. ఏంటండి ఇది, ఎవరు ఫోన్ లో? వాడేనే నెగిటివ్ ఎనర్జీ గాడు. ఇటువంటి హలో. హాయ్ ఆంటీ, నేను అభిషేక్. ని రాజీ ఎక్కడ? సెల్ వదిలిపెట్టి బయటకు వెళ్ళింది బాబు, ఇప్పుడు వచ్చేస్తుంది. ఓకే ఆంటీ, నేను వస్తున్నాను అక్కడికి. ఏంటట ఇక్కడికి వస్తున్నాడంట? బాబాయ్, పద ఎక్కడికైనా పోదాం. పోదాం. నన్ను మా అక్కళ్ళ ఇంట్లో దింపి మీరు ఎక్కడికైనా వెళ్ళండి. పంది పిల్లని కాదు కుక్క పిల్లని పంపించానని రాజీకి ఎలా చెప్తారా? అడ్రస్ ఇది అన్నా. బాక్స్ లో ఉంది పంది పిల్లగా. అవును. ఎందుకు? అది మాది. కొరియర్ లో మిస్టేక్ అయ్యి మీకు వచ్చింది. అంటే మాకొక పిల్ల మీకు వచ్చిందా? అవును. మాకొక పిల్ల ఏది? పారిపోయిందా? పారిపోయింది. నాకు ఈజీగా చెప్తే 20,000 ఒక పిల్లది. రై, ముందు బాక్స్ అయ్యి. మాకొక పిల్ల మాకు ఇచ్చి మీ పంది పిల్లని తీసుకెళ్ళండి. నగర గారా, నగర గారా.
బాగా కాపీ చేసావు. రేపు పొద్దుటి లోపల 150 సంతకాలు పెట్టాలి. హలో రాజీ. ఒరే పిచ్చి పప్పడం. ఒరే పిచ్చి పప్పడం. రాజీ. ఒరే వెర్రి పప్పడం. ఒరే వెర్రి పప్పడం. నువ్వెవరిదో పంది పిల్ల ఎత్తుకుని పారిపోయావంట. నువ్వెవరిదో పంది పిల్లని ఎత్తుకు పారిపోయావంట. అది వాళ్ళకి తిరిగి కావాలంట. అది వాళ్ళకి తిరిగి కావాలంట. లేకపోతే శక్తి. లేకపోతే శక్తి. రాజీ సిక్స్ ప్యాక్ శక్తి. నువ్వు ఆగరా. లేకపోతే శక్తి నా కళ్ళు పీకి నీకు తినిపిస్తాడంట. లేకపోతే శక్తి నా కళ్ళు నీకు తినిపిస్తాడంట. రాజీ ప్లీజ్ రాజీ ఎడవద్దు రాజీ. రాజీ ప్లీజ్ రాజీ టాక్ టు మీ రాజీ. రాజీ 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 రాజీ. రై మర్యాదగా పంది పిల్లని ఇక్కడికి తీసుకురా లేకపోతే. రాజీ రాజీ రాజీ. రై రాజీకి ఏమన్నా అయితే పంది పిల్లని లోయతో తొక్కిచ్చేస్తా. రై రై ఎక్కడున్నావురా నువ్వు. గౌలీ కూడా చదవస్తా. నువ్వు అక్కడే ఉండు. మా వాళ్ళు దీన్ని తీసుకొస్తా. వాళ్ళకి పంది పిల్ల నువ్వు. ఏమన్నా తేడా జరిగితే దీనికి కడుపు. ప్లీజ్ రాజీ ఎడవకు రాజీ. ఐమ్ సారీ రాజీ. ప్లీజ్ ఫోన్ వీడియో మోడ్ లో పెట్టు రాజీ. తీసుకెళ్ళి ఆ పంది పిల్లని తీసుకురండి. అన్నా ఏంట్రా ఆ పోరిని ఇప్పుడే వదిలేస్తామా అన్న. ఎందుకు? ఏం లేదన్నా ఆ పోరి మీద మనసు పడ్డది. జరగట్ల బయటికి తీసుకెళ్లి జాయిగీ దాపిచ్చి డిస్కోకి తీసుకెళ్తానన్నా. నువ్వు దాంతో డిస్కోకి వెళ్తావా? అవునన్నా. ఒక్కసారి నిన్ను వాడిని డిస్కోలో ఊహించావా? తీసుకెళ్ళరాదని ఏంకన్నా చట్టిగారు జాడేమని తెలిసిందా? లేదన్నా ఆ బండి వెనకాల పరిగెత్తుకుంటూ పోయాడు. ఎక్కడ పోయాడో ఏమైపోయాడో. నా హైదరాబాద్ వచ్చిందే. ఏంట్రా తరుస్తుంది? ఒకసారి ఓపెన్ చేసి చూడు. ఏయ్ పంది పిల్ల ఏమైంది నీకు? ఎందుకు అరుస్తున్నావు? హే బిగ్ బేబీ సో క్యూట్. ఏ మీ బేబీయా? సో క్యూట్. ఏంట్రా బాపడిందా? ఆకలేస్తుందేమోరా దీనికి. ఏం పెడతావురా? కాళ్ళు అవుతుందంటావా? రే పందులు ఎక్కడ పోతా తీరా? లేదురా ఆకలేసినప్పుడు నీళ్ళకి వాటర్ వేస్తాయి చెత్తనే. వీడి పేరు గుట్టకా గంగరాజు. సిటీలో జరిగే ఇల్లీగల్ గుట్కా బిజినెస్ మొత్తం వీడి కంట్రోల్లో ఉంది. పరమ కోపిష్టి. నా వలొద్దన్నాను కదా సార్. మర్డర్ కేసులు ఎక్కువ అవుతున్నాయని ఈ మధ్య కొంచెం జాగ్రత్త పడుతున్నాడు. నువ్వు గుట్కా గంగరాజు అయితే ఏంటి, మట్కా మంగరాజు అయితే ఏంటి, చెప్పు తీసి కొడతాడ్రా గుండుగా. అమ్మ మేకల నవ్వటం ఏంట్రా, మేకనా గుండుగా. గుట్లు ఇలా పెట్టుకు చూస్తావేట్రా, గుట్లు కూపిరా గుండుగా. గుట్లు పీకెత్తనరా, కోడి గుట్టినా గుండుగా. ఆ చూపేట్రా, చెత్తనా గుండుగా. నలుగురు అప్పంగాళ్ళు పక్కన తిరిగితే నువ్వు పెద్ద టాప్ టప్పంగాడు అనుకుంటున్నావా? నువ్వు ఎర్రగుండూరా, సొట్టగుండూరా, ఎందుకు పరికరాని పిచ్చిన గుండూరా, పోరంబో కదవా, అడ్డగాడిదా, కంచరగాడిదా, తొక్కనా గుండూరా, సెవట్నా గుండూరా, పెద్ద దొండ పోతులు తిని ఎత్తులా పెరిగావు ఆ పోతురా గుండుగా. సార్
ఇవాళ 2 నిమిషాలైనా మీకు కోపం రాలేదు సార్? 2 నిమిషాలా? అవును సార్, నిన్నటి మీద 30 సెకండ్ డెవలప్మెంట్ సార్. ఏంట్రా నువ్వు తోపన్నా? నాను సూపర్ అన్నా. నువ్వు కేకన్నా? మీరు కోపం వచ్చినప్పుడు అలా ఇలా రోజు నాతో తిట్టించుకున్నారనుకోండి, స్లోగా మీలో రెసిస్టెన్స్ పెరిగి ఫైనల్ గా మీ కోపం మొత్తం చచ్చిపోతుంది సార్. అయితే నువ్వు నా పక్కనే ఉండి కోపం మొత్తం పోయేలా చేయాలయ్యా. అలాగే సార్. గంగరాజు గడి మేజర్ శత్రు వాడి కోపం కాదు, వీడు షార్జా శంకర్. వీడి మెయిన్ బిజినెస్ అరబ్బుషేకులకి అమ్మాయిలను సప్లై చేయడం. నమస్తే బాయ్. ఏం శంకర్ భాయ్, పైసలు మస్తు తీసుకున్నావు, టికెట్ ఇంతవరకు ఫ్లైట్ ఎక్కించలేదు. ఎయిర్పోర్ట్ లో కొంచెం పోలీస్ ప్రాబ్లం ఉంది. కథలు చెప్తే కట్ చేసి ఖతార్ లో పాతి పెడతా. హైదరాబాద్ వస్తున్నా, నీ తోక కట్ చేయడానికి ఫ్రెష్ ఫిగర్ లేకపోతే నీకు ఒంటతో షాదీ చేయిస్తా. వీడు అన్నంత పని చేస్తాడరా? ఫ్రెష్ ఫిగర్ అంట, దేన్నన్ను పట్టరంటరా? ఒంటలతో నేనారదొచ్చేది. వీడు చాలా పోటుగాడు అనుకుంటాడు, కానీ పెళ్ళామంటే వచ్చా. నాన్నా. ఏం నాన్నా? రేపు స్కూల్లో చిన్న గెట్ టుగెదర్ ఉంది నాన్నా. ఎవరెవరికిరా? నువ్వు నేను ప్రిన్సిపల్. సుబ్బులు, నేను ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేద్దన్నానుగా. నేను సుబ్బులు కాదురా, నీ పెళ్ళాన్ని యాదవ సచ్చినోడా. సుబులు, నా పెళ్ళాం అనుకున్నా. నీ పెళ్ళాన్ని నువ్వు చింత పండేస్తావు చెంబులా, తల తల మెరిసిపోతున్నావు అన్నాడురా. ఎవడా సుబ్రహ్మణ్యం గడా? అవునరా సచ్చినోడా. ఆడి మాటలు అమ్ముతావంటే ఆడు పాస్ సామాన్లు అమ్ముకునేవాడు తెలుసా? మట్కా, రైస్ పుల్లింగ్, పేకాట, క్రికెట్ బెట్టింగ్, ఇలాంటి చాలా రకాల గ్యాంబ్లింగ్ మనం క్లోజ్ చేసాం. కానీ మనం ఒకటి క్లోజ్ చేస్తే వాళ్ళు ఇంకొకటి మొదలు పెడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ అండర్ గ్రౌండ్ క్రేజ్ యానిమల్ రేసింగ్, జంతువులతో పరుగు పందాలు. ఈ గంగరాజు గడు, శంకర్ గడు పోటీ పడి బెట్టింగ్ చేసి దీని గ్లామర్ తీసుకొచ్చారు. ఈ రేసులో నల్ల చెవులున్న తెల్ల జుట్టు పిల్లైతేనే గెలుస్తుంది. చెప్పరా దాము. నల్ల చెవులున్న తెల్ల జుట్టు పిల్ల అంటానా? ఏడ్రా సిద్ధాంత్ గారి, గంగరాజు గారికి నల్ల చెవులున్న తెల్ల పిల్ల అని చెప్పాను. ఈ మ్యాటర్ శంకర్ గారికి ఎలాగూ తెలుస్తుంది. వాడి దగ్గర 50 పీకి 20 నాకు పంపించు. అలాగే సార్. థ్యాంక్స్ మామ. బాయ్ రా. అన్నా పట్టేశా? ఇక్కడ మొత్తానికి పిల్లిని బానే పట్టావు. షబ్బాష్ రా సూరి. తీసుకున్నా. ఆడు కూడా నల్ల చెవులున్న తెల్ల పిల్లిని తెచ్చాడేంట్రా? పేపర్ లీక్ అయిందా? అంటే ఆడి సిద్ధాంతి కూడా ఆడి కదే చెప్పింటాడన్నా. సిద్ధాంతి మారినా శాస్త్రం మారదు కదా. ఆడికి ఆడి సిద్ధాంతి చెప్పాడా, మన సిద్ధాంతి చెప్పాడా? పిల్లుంటేసి మొదలైంది. పిల్లలన్నీ చాలా చురుగ్గా పరిగెడుతున్నాయి. అందులో శంకర్ పిల్లి ముందుంది, గంగరాజు పిల్లి వెనకాల గట్టి పోటీ ఇవ్వనుంది. కానీ మిగతా పిల్లలన్నీ కూడా వెనకబడి ఉన్నాయి. మొత్తానికి గంగరాజు పిల్లికి ఎలుకల్ని తరమడం బాగా అలవాటు ఉన్నట్టుంది. అందుకే శంకర్ పిల్లిని దాటుకుంటూ ముందుకు దూకింది. కానీ శంకర్ పిల్లి ఎంతో ప్రయాసంతో గంగరాజు పిల్లిని దాటడానికి ఎంత ప్రయత్నించినా కానీ గంగరాజు పిల్లి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఒక్క ఉరుకున ముందుకు దూకుతూ ఇబ్బంది తాకి తన లక్ష్యాన్ని ఛేదించింది. ఏ గెలిచింది, గంగరాజు పిల్లి గెలిచింది. నల్ల రంగు వేసిరానా? సూర్యగాడు మోసం చేసిరానా? పట్టుకుని చెప్పండి రా, అని నరికి పోగులేసేయండి. నెక్స్ట్ రేస్ వచ్చే నెల 3వ ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. పందిపిల్ల బరువు 6 కిలోలు మించకూడదు. పందిపిల్ల ఎత్తు 12 అంగుళాలు దాటకూడదు. నెక్స్ట్ రేస్ లో చూసుకున్నావా? అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రోజు సాయంత్రం 5 గంటలకి సిటీలో ఎక్కడో ఈ రేస్ జరగబోతోంది. కోణం పక్కన కోణం, కోణం ఎదురుగా కోణం, నల్ల మచ్చల కోణం, మచ్చలు చేసిన త్రికోణం, పొట్ట మీద త్రికోణాకారంలో 3 నల్ల మచ్చలున్న తెల్ల పందిపిల్ల అయితే నీ పందెంలో గెలుస్తుంది. అన్నా సిద్ధాంతం చంపేశావేందన్నా? పేపర్ లీక్ అవ్వకూడదని.
ఇంకరానా పొట్ట మీద మూడు మచ్చలున్న తెల్ల పంది పిల్లంటానా. దీంతో సిద్ధాంతి గారి బోగ సిద్ధాంతం నమ్మి శంకర్ మనుషులు, గంగరాజు మనుషులు పొట్ట మీద మూడు మచ్చలున్న తెల్ల పంది పిల్ల కోసం రెండు రాష్ట్రాల్లో ఒక్క పందుల దొడ్డి కూడా వదలకుండా చాలా సీరియస్ గా వెదగడం మొదలుపెట్టారు. తెల్ల పంది పిల్ల కావాలి చూసుకోండి బాబు, పొట్ట మీద మూడు మచ్చలున్న పంది పిల్ల కావాలి. అలాంటి పంది పిల్ల మా దగ్గర లేదు. అగుపిస్తే ఈ నెంబర్ ఫోన్ చేయి. మనకున్న ఒకే ఒక క్లూ, వీడు ప్రైజ్ మనీ ఇన్ఛార్జ్ కీ మాస్టర్ కుమార్. సిటీలో ఏదో ఒక బ్యాంక్ లాకర్ లో డబ్బుంటుంది, వీడి దగ్గర ఆ లాకర్ కీ ఉంటుంది. గెలిచిన వాడికి ఆ లాకర్ కీ ఇస్తాడు. ఈ కుమార్ గడ్ రాత్రి ముంబై ఎయిర్పోర్ట్ లో బయలుదేరాడు, హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. వీడిని ట్రేస్ చేసి మనం పట్టుకుంటే ఈ రేస్ జరగకుండా మనం ఆపొచ్చు. మిస్టర్ ఎస్ఎన్ రెడ్డి. Yes, sir. You are in charge. ఈ రేస్ జరగకూడదు. You have full authority and shoot at sight orders. Good luck. Thank you, sir. అన్నా, మన మూడు మచ్చలున్న పంది పిల్ల గోలీ కూడా చౌరస్తాలో ఉందన్నా. ఏ అప్పులు, మస్తాన్ దామో, అరే దామో అప్పులు. ఏంటన్నా, పంది పిల్ల దొరికిందంటారా? ఎక్కడన్నా? గోలీ కూడా చౌరస్తాలో అప్పులేడి. రేషన్ షాప్ లో పంచదార ఇస్తుండను, లైన్ లో నిల్చుండానా? నథింగ్ ఐడి. వాళ్ళ ఆవిడ అడుగు లంగాలకి బొందు కుట్టించుకోరమ్మంటే టైలర్ షాప్ కి వెళ్ళిండానా? గంగరాజు, నీ కోపం తెచ్చుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? మెంటల్ నా గుండుగా, పిచ్చి నా గుండుగా, ఎర్రు గుండుగా, గజ్జి గుండుగా, నీ గుండు గుండు కొమ్మగా పగల కొడతా. కాళ్ళు కాళ్ళు ఎరకొట్టే పొయ్యిలో పెడతాన్రా. చూడగడదా పంది కొక్కు ఎలుగు బట్టి కట్టుకు. పంది పిల్ల గౌలి కూడా చోరస్తాలు ఉందంటానా? తాగు నానా, పాలు తాగు బుజ్జి, తాగు బుజ్జి. శంకర్ గారు మనుషులు లాక్కుపోతున్నారా? ఎవరో లాక్కుపోతున్నారా? రస మీద మరకలు ఓట్లేదని మామిడి తిడుతుందన్నా, నా మీద ఉమ్మయ్య కన్నా. ఎట్లా కూర్చో, నా కన్నేది, నా కన్నేది. గంగరాజు, మళ్ళీ కోపం వచ్చిందిరా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి రా కోపం తెచ్చుకోవద్దని. సెలవిడి సొత్తా ఉండరా, నీ పని చెప్తాను. ఎలా కాదు తులసి, తులసి పట్టుకో, ఏ పట్టుకో. ఎవడరాయుడు మన ఆడని ఉతుకుతున్నాడు? ఆ పంది పిల్ల పట్టుకపోయినా ఫ్రెండ్ అనుకుంటానా? హే
రాజీ. ఏ ఆగు. రాజీ నదలరా. ఆ పంది పిల్లలు ముందు రాజీ నదలు. రేయ్ మర్యాదగా పంది పిల్లలు ఎవరా? అన్నా రేయ్ వాళ్ళు శక్తిగడ మనుషులు కదా. మర్యాదగా చెప్తున్నారా పంది పిల్లని? రేయ్ నేను కూడా మర్యాదగా చెప్తున్నా రాజీ నదులు. వాడేవడరా పంది పిల్లతో? తెలీదానా ఆ ఫిగర్? అది వాడి ఫిగర్ అనుకుంటానా. పంది పిల్లకి ఆ ఫిగర్ కి ఎక్స్చేంజ్ జరుగుతుంది. అబ్బే రాజీ నదులు బే నీతో మాట్లాడలేదా? నువ్వెవర్రా? శక్తి పోలీసులను చూసి అందరూ పారిపోయారు డాడీ. పారిపోయారు గాని అభిగాడితో పంది పిల్లను తెప్పించుకోవడానికి వాడి ఫ్రెండ్ ను కిడ్నాప్ చేశాడు గంగరాజు. అదే ప్లాన్ తో రాజీని కిడ్నాప్ చేశాడు శంకర్ గారు. పందిపిల్లని తీసుకొచ్చి నువ్వు ఇవ్వకపోతే వీళ్ళంతా కలిసి నన్ను చంపేసేటట్టు ఉన్నారా? ఎవరు వాళ్ళు? రేరే ఒక నిమిషం రాజీ ఫోన్ చేస్తుంది. మూడింటి ఫ్లైట్ కి షార్జా వెళ్ళిపోతుంది. ఎనిమిదింటికి పెళ్లి, తొమ్మిదింటికి శోభన. చెప్పరా. రే సూరి ఎక్కడున్నావురా? ఏమేంద్ర శక్తి గడు ఎక్కడ ఉంటాడో తెలుసా నీకు? తెలుసు, ఎక్కు. పోనీ పోనీ. శంకర్ గడి అడ్డాకెళ్దాం పద. అత్త రెండు చిలకడ దుంపలు ఇవ్వా. ఆ నెంబర్ ప్లేట్లతో ఏం చేస్తావు?
కిలోకి 10 రూపాయలు వస్తాయి. తిను తిను. బంటీకి చిలకడ దుంపలంటే చాలా ఇష్టం. అవును, బంటీ ఇంకా బతికే ఉన్నాడంటావా? ఏదరా మైక్రోచిప్? మైక్రోచిప్ ఏది? ఏమో అన్నా. అంకుల్ అంకుల్, ఈ నంబర్ ప్లేట్ ఉన్న బండి అడ్రస్ ఎలా కనుక్కోవాలి అంకుల్? ఆ ముందు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటాడు, అడగండి అమ్మా. థాంక్స్ అంకుల్. ఇది పుట్టుమచ్చలా లేదన్నా, రంగు పోతుంది, ఏదో టాటూలా ఉంది, ఇదిగో రంగు. పంది పిల్లకి టాటూ ఎవడేశాడ్రా? ఎవరేశారు డాడీ? చింటూ గాడు, పార్దు గాడు అని ఇద్దరు టాటూ బాయ్స్. ఆ దొంగ సిద్ధాంతి గాడి మనుషులు. అయినా సిద్ధాంతి గాడికి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తారా బాబు? సరిగ్గి మొన్నే పిల్లి చెవులకి ఇంకెక్కు వేశావు. ఆ సూర్యు గాడు దొరికిపోయాడు. ఓహో, ఫస్ట్ హాఫ్ గౌలిగూడ చేజ్ లో 2 పంది పిల్లలు అటు ఇటు మారిపోయినాయా? అంటే చచ్చిపోయింది టాటూ వేసిన పంది పిల్ల కాబట్టి అసలు పంది పిల్ల ఇంకా బతికే ఉందన్నమాట. బాగా క్యాచ్ చేసావురా, ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. చెట్టి అది డ్రైనేజ్ లోపలికి వెళ్ళిపోయింది, దొరకదు. పోనీ, నంబర్ అన్నా గుర్తుందా? మరి ఏం చేద్దాం? నా దానాలోకి వచ్చి నా దగ్గర లాక్కుంటావా? ఎవడ్రా తెరిచింది? సోంబెరా. గంగరాజు గాడు, శంకర్ గాడు మన పంది పిల్ల కోసమే పోటీ పడి ట్రై చేస్తున్నారు. మైక్రోచిప్ సంగతి తెలుసా తెలియక వాళ్ళిద్దరిని అర్జెంటుగా మీటింగ్ పిలు. సరే అన్నా. ఇది డూప్లికేట్ పంది పిల్ల అయితే మరి ఒరిజినల్ పంది పిల్ల ఎక్కడుంది? Thank you.
అంకిల్, ఈ నెంబర్ ప్లేట్ ఉన్న బండి అడ్రస్ కావాలి అంకిల్. అదిగో అదే ఆర్టీ ఆఫీస్, అక్కడికి వెళ్ళి అడగనమ్మా, వెళ్ళండి. థ్యాంక్స్ అంకిల్. రాజీ పంది పిల్ల, నువ్వెక్కడి నుంచి వచ్చావే? పొట్ట మీద మూడు మచ్చలున్న తెల్ల పంది పిల్ల కావాలి. పొట్ట మీద మూడు మచ్చలున్న తెల్ల పంది పిల్ల కావాలి. పొట్ట మీద మూడు మచ్చలున్న తెల్ల పంది పిల్ల కావాలి. ఏంటన్నా అంత అర్జెంటుగా రమ్మన్నావు? ఇన్నాళ్ళు ఏ గొడవ లేకుండా ఎవరిదందా వాళ్ళు చేసుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఏంటది? పందిపిల్ల. నాకు ఒక పందిపిల్ల కావాల్సి వచ్చింది. ఏదో ఒక పందిపిల్ల కాదు, పొట్ట మీద మూడు మచ్చలున్నది. హలో, మీరు అడిగిన పందిపిల్ల దొరికింది సార్? పొట్ట మీద మూడు మచ్చలున్నాయా? ఉన్నాయి సార్. అలాంటి పందిపిల్ల కోసమే మీరిద్దరూ కొట్టు చేస్తున్నారని తెలిసింది. నాకు ఆ పందిపిల్లతో పెద్ద పనేమీ లేదు, కానీ దాని పొట్టలో కొన్ని కోట్ల రూపాయల సమాచారం ఉంది. ఆ పందిపిల్ల కోసం మీరు కొట్టు చావండి, ఏమైనా చేయండి, కానీ దాని పొట్టలో ఉన్నది నాది. అది నాకు ఏంట్రా? పందిపిల్ల దొరికిందంటనా? సరే నువ్వు పెట్టి, నేను చేస్తా. ఎందుకన్నా మనలో మనకు గొడవ, పందిపిల్ల దొరకగానే ఫస్ట్ నీకే ఫోన్ చేస్తా. ఉంటానన్నా. హలో పందిపిల్ల, జాడ తెలిసిందనా? నేను చూసుకుంటా, పెట్టే. ఇంత చెప్పావు కదనా, ఆ పందిపిల్ల దొరకగానే ఫస్ట్ నీకే తీసుకొచ్చి అప్పు చెప్తా. ఉంటానా.
ఇదిగోండి బాబు తీసుకోండి. ఏంటో ఎలా అరుస్తుంది ఈ తాడుతోటి దాని మూతి గట్టిగా కట్టేయండి. ఈ సంచిలో పెట్టుకోండి. దాని మూతి కట్టు తొందర కట్టరా. సరిగ్గా పట్టుకోపే పట్టుకోరా పట్టుకోరా. అదా బొక్కల నుంచి వచ్చి నాకు ముద్దు పెట్టి వెళ్ళిపోయిందిరా. గుడ్ బై కదా దాదా దాదా దా. రా బంగారం రా రా. అక్కడ రోడ్ మీద ఏదో పందిపిల్ల అరుస్తుంటే సేమ్ బంటి అరుస్తున్నట్టే అనిపించింది. అడ్రస్ ఏడన్నా బోరమండ పోస్ట్ ఆఫీస్ తెలుసా? తెలుసా. పక్క సందులోకి వెళ్ళు. థ్యాంక్స్ అన్నా.
మాస్టర్ కుమార్ గారు దొరికాడు. ఎక్కడ? రాయల్ లాడ్జ్ సీసీ కామ్ ఫుటేజ్ సార్. వాడేనా? పర్ఫెక్ట్ మ్యాచ్ సార్. లెట్స్ గో లెట్స్ గో. రప్పించొచ్చు ఎలా? చిన్న ఉన్నప్పుడు నేను బాటల్ మూత మింగితే ఇంత ఆముదం పట్టించిర్రు, జాడిచ్చి కొడితే బాటల్ మూత ఎగిరి అంత దూరం పట్టది. అయితే చూస్తారే, వెంటనే దీనికి ఆముదం పట్టించండి. హలో, దొంగ సచ్చినోడా, ఈ రాత్రికి నిన్ను పిసికి చంపేస్తాను. ఎందుకే? నేనేం చేశానే? కొడుకు స్కూల్కి కూడా రాలేనోడివి, నువ్వేం తండ్రివరా? ఏమైందే? నీ కొడుకుని స్కూల్ నుండి తీసేస్తారంట. ఎందుకే? ఎందుకా? నీ కొడుకుని అడుగు. ఒరే, నీ దొంగ బాబు మాట్లాడుతున్నాడు, మాట్లాడు. కర్మ. హలో నాన్న. ఏమైందిరా? ఇంగ్లీష్ టీచర్ నా మీద ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేసింది. ఎందుకు? ప్రతి ఎగ్జామ్ లో నాకు రౌండ్ గా కోడిగుడ్లే ఇస్తుంది నాన్న. ఏ, అదేమన్నా పెద్ద నాటుకోడి పెట్టనుకుంటున్నా ఏంటి? నేను అదే అన్నాను నాన్న. మా సైన్స్ టీచర్ బట్టలు ఉతకడానికి ఏ సోడా కలుపుతారని అడిగారు నాన్న. నువ్వేం చెప్పావు? వాషింగ్ సోడా అన్నాను. కరెక్ట్ కదరా? వంటల్లో ఏ సోడా కలుపుతారని అడిగారు నాన్న. నువ్వేం చెప్పావు? బేకింగ్ సోడా అన్నాను. వెరీ గుడ్. నీళ్ళలో సోడా కలిపితే ఏమవుతుందని అడిగారు నాన్న. అన్నిట్లో సోడా కలుపుంటాడు, ఆడేమన్నా తాగుపోతే ఏంట్రా? నేను అదే అన్నాను నాన్న. అర లీటర్ ఆముదం తాగించి అరగంట అయినా ఇంకా ఉలుకు పొలుకు లేదేంట్రా? పేగులు టైట్ గా ఉన్నట్టు కొంచెం లూజ్ అయితే పుష్కరాలే. నేను రాజీని తీసుకుని ఇక్కడి నుంచి కామ్ గా వెళ్ళిపోతున్నాను. ఎవడన్నా అడ్డొస్తే ఒకటి తర్వాత ఒకటిని ఒంటేలు పోయడానికి కూడా ఛాన్స్ లేకుండా కొడతాడు. ఒకటి తర్వాత ఒకరం రాము, అందరం ఒకటేసారి వస్తాం. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఆలోచిస్తున్నా. వర్కింగ్ శంకర్ గారి దగ్గర కోట్ అయినా వర్కౌట్ అయ్యేదిరా. అవునన్నా, ఈసారి చూసుకుందాం. వాళ్ళు గంగరాజు గారి మనుషులు కదా. అన్నా, మన పంది పిల్ల అనుకుంటానా? ఏది విన్నావరా దొంగ సచ్చినోడ, నీ కొడుకుని స్కూల్ నుండి గెంటేస్తారు. హలో, వేరే కాల్ వస్తుంది, వేరే కాల్ వస్తుంది. చెప్పరా దాము. శంకరానా, పంది పిల్లని వెటనరీ హాస్పిటల్ తీసుకెళ్లిరానా? ఏ వెటనరీ హాస్పిటల్? మీరు చెప్పిన మైక్రోచిప్ పేగులో బాగా ఇరుక్కుపోయింది, తీయడానికి టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది?
శంకర్ గారు మమ్మల్ని కాల్చి మన పంది పిల్లని తీసుకొని వెళ్ళిపోయాడు రా. ఇదే అడ్రస్ లో ఉన్న ఇల్లు. అదిగో వాడే బండి తీసుకెళ్ళింది. రేయ్ రేయ్ ఆగు ఆగు. స్టూపిడ్ అలాయల మిస్ అయ్యామని ఇవాళ రేస్ జరగకుండా ఉండాలంటే ఆ గంగరాజు గారిని శంకర్ గారిని లోపలేయాలి. అరెస్ట్. నువ్వు ఎప్పుడు చెప్పాయి అన్నా? పోలీస్ వడ్డీ 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 వడ్డీ
హలో ఎక్కడున్నారా పిల్లవరా ఇవో లేదురా మనకి దొరకకుండా ఎక్కడికి పోద్దురా ఇది అన్నా దీంతో నన్ను మాఫీ అన్న ప్లీజ్ అన్నా అలాగే రా సూరిగా చెప్పండ్రా పంది పిల్లేది చెప్పండ్రా అయిపోద్ది సూరిగా లేడురా హలో దుర్గా గారు నా పేరు షార్జా శంకర్ మీకు ఆ శక్తిగాడికి కావాల్సింది నా దగ్గరున్న పంది పిల్లలో ఉంది బేరం కుదిరితే అది మీకే ఇస్తా మాట్లాడాలంటే ఈ అడ్రస్ కు రండి అన్నా డాక్టర్ గారు చెప్పి దీని లోపల ఉన్న చిప్పు తీయించేద్దామన్నా లేదురా రేస్ కి అరగంటే టైం ఉంది దీని సంగతి తర్వాత చూద్దాం డాక్టర్ ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇటు ఇప్పుడు పరిగెడతావే రేస్ లో సూపర్ మెన్ లా గాల్లో ఎగురుతావు
సార్, కొత్త ఇన్ఫర్మేషన్ సార్. ఆ బ్యాంక్ లాకర్ కీలో జీపీఎస్ ట్రేసబుల్ చిప్ ఉందని సార్. బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ ట్రై చేస్తున్నారు కానీ ఎక్కడో సిగ్నల్ లేని ఏరియాలో ఉండడంతో ట్రేస్ అవడం లేదని సార్. సార్, ట్రేస్ అయింది. మచ్చున్న పంది పిల్ల దొరకాలంటే మనకి ఎక్కడో మచ్చ ఉండాలి. ఏమంటావు? అవునా? నీకెక్కడో పెద్ద మచ్చ ఉందా? ఆడికి పంది పిల్ల దొరకలేదంటే ఆడికి లేనట్టేగా. నీ ఎంకమ్మ నిన్ను నిన్ను మళ్ళీ కాపొచ్చింది. ఎర్రి మొహం నువ్వేం వరిగాకనా, ఆడికంటే పెద్ద మచ్చ నీకెక్కడో సీక్రెట్ ప్లేస్ లో ఉంటుంది. గ్యారంటీగా మన పంది పిల్ల గెలుస్తుందన్నా. పంది పిల్లల రేసు మొదలైంది. బాగా పలిచిన పంది పిల్లలను కూడా చురుగ్గ రేసులు పాల్గొన్నాయి. ముందుకు వచ్చిన అటెన్షన్ దూకేస్తే దూకేసి ముందుకు సాగుతూ ఉన్నాయి. అలాగే ముందుకు పోతూ ఉన్న పంది పిల్లలకి ఇంతలోనే మరొక పెయింటింగ్ ఎదురైంది. దూకేస్తే దాన్ని కూడా దూకేసి ముందుకు దూకుతూ మరుగులు అనిపిస్తూ ఉన్నాయి. ఉరుకుతూ వస్తున్న పంది పిల్లలకి తీసుకొచ్చండి. థాంక్స్ అన్న. శంకర్ పంది పిల్ల ఉంది, వెనకాల గంగరాజు పంది పిల్ల ఉంది. శంకర్ పంది పిల్ల ఎక్కడ తగ్గకుండా మంచి దూకుడు మీద ఉంది. ఎంతో టెన్షన్ తో బీపీలో హార్ట్ అటాక్లు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. చివరి ఘట్టంగా అంటి పరీక్ష. ఎలాగైనా తను గెలవాలని శంకర్ పంది పిల్ల మంటల నుంచి దూకేసింది. గంగరాజు పంది పిల్ల అలాగే మిగతా పంది పిల్లను కూడా చక్కచక్క మంటల నుంచి దూకి పరుగు లంకించాయి. గెలిచింది శంకర్ పంది పిల్ల, గెలిచింది. అన్నా నేను చెప్పిన కదన్నా, నీది మామూలు మచ్చ కాదన్నా, అదృష్టం వేసిన అచ్చురా. పులిపిరికాయకి పుట్టు మచ్చకి తేడా తెలియని ఎదవా. పోయి గుట్కా ప్యాకెట్లు డిస్కౌంట్ లో అమ్ముకోరా, నాతో పెట్టుకోకు. పంది పిల్ల పొట్టలో మ్యాటర్ ఇంకా ఉందనుకుంటా, మీరు కలుసుకుంటారా? పిగ్గి కమ్. మా అమ్మ కాదు దా బుజ్జి దా కమాన్ పిగ్గి దా పిగ్గి పిగ్గి వచ్చే దా నాన్న. Thank you.
పరిగెడుతున్నాయి. కానీ మనుషులు కూడా వాటిలాగానే ఎటలాలు తెలియని పరిస్థితుల్లో అటు ఇటు గందరగోళంగా పరిగెడుతూ ఉన్నారు. కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఇక్కడ అంతా కనపరిగెడుతున్నారు. అనవసరంగా దీనికి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చానా? తాడే పేకి పంట శక్తిగాడు దుర్గా గారిని చంపేసి ఆ గందరగోళంలో ఎస్కేప్ అవడానికి ట్రై చేశాడు. కానీ మావిడి చెవు కోసి ట్రై చేసు తింటావా? ఇక నుంచి నువ్వు సిక్స్ ప్యాక్ శక్తి కాదురా, చెవులు లేని శక్తి.
కుక్క పిల్ల వల్ల బ్రేకప్ స్టోరీ అయిన లవ్ స్టోరీ పంది పిల్లతో ట్రావెల్ అయ్యి మళ్లీ ఒక కుక్క పిల్ల వల్ల లవ్ స్టోరీ అయ్యింది. ఎనర్జీ బెనర్జీ పాజిటివ్ ఎనర్జీ కోసం ఎంత ట్రై చేసినా ఎందుకో పాపం నెగిటివ్ ఎనర్జీ మాత్రం అతన్ని వెంటాడుతూనే ఉంది. నమస్కారం బెనర్జీ గారు. నమస్కారం రమేష్ గారు. బాగున్నారా? బాగున్నానండి. దుప్పట్లు దిండ్లు పరుపులు పళ్ళు పట్టుకు తిరిగే షార్జా షేకు పట్టు వదలన విక్రమార్కుళ్లాగా ఫ్రెష్ సర్వ్ కోసం ఇంకా హైదరాబాద్ లో తిరుగుతూనే ఉన్నాడు. షార్జా శంకర్ చచ్చిపోయిన తర్వాత వాడి పెళ్ళాం స్క్రాప్ డీలర్ సుబ్రహ్మణ్యం ఒక పాత ఇనపరేకు దానికి పట్టే తుప్పులాగా ఒకటైపోయారు. కనకం సొట్టలు పడిన ఇత్తడి పళ్ళెంలా ఎంత ముద్దొస్తున్నావే. గంగరాజు గారు పోవడంతో వాడి గ్యాంగు దాముగాడిని బాస్ గా ఎలక్ట్ చేసుకుంది. గ్యాంగ్ మెంబర్స్ అందరూ కొత్త బట్టలు వేయడం మొదలుపెట్టారు. కానీ దాముగాడు కూడా దుర్గాగాడి వల్ల పొలాలు పోగొట్టుకున్న చిన్న చిన్న రైతులకి పందిపిల్ల పుణ్యమా అని వాళ్ల పొలాలు మళ్లీ వాళ్ల సొంతమైంది. పొలాలన్నీ కొత్త క్యాపిటల్ అమరావతికి ఇచ్చేసి లైఫ్ లో సెటిల్ అయిపోయారు. లాకర్ లో డబ్బులతో మన ఫింగర్ హీరో సెటిల్ అయిపోయాడా డాడీ? ఎంత డబ్బు ఉంటుందంట ఆ లాకర్ లో? 10 కోట్లు ఉంటాయేమో. ఏం చేస్తావు డబ్బులతో? ఏ ఆడు ఆడు పడిది పడిది. తీసుకో చిల్కర దుంపలు నీకొకటి వంటికొకటి తీసుకో తీసుకో. థ్యాంక్ యూ. బాయ్ 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 వంటి. ఏ బంటి ఆగు ఆగు బంటి, నీకు ఒక్కటి ఇస్తాను చూడు. ఏ బంటి స్టాప్. అలా బంటి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది. కథేమో కంచికెళ్ళిపోయింది. ఏ బండోడా, మీ ఒడిని తీసుకెళ్లి పాలు తాగించు. రే వెళ్ళి పాలు తాగు. అంటే ఈ స్టోరీ నీదేనా డాడీ? అవును. అబ్బో చిన్నప్పుడు పెద్ద అడ్వెంచర్ చేసావుగా. చేస్తేనే బుద్ధి వచ్చింది. మళ్ళీ వెళ్తావా రోడ్ మీదకి? అమ్మో అస్సలు వెళ్ళను. వెళ్ళు, వెళ్ళి గుడ్ పిగ్ లాగా పాలు తాగు. ఓకే డాడీ బై.